విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం మల్లివీడు జమ్మాదేవిపేట సచివాలయాల్లో ఈ రోజు జగనన్న సురక్ష క్యాంప్ లో పాల్గొన్న విజయనగరం జిల్లా ఎంపీల సంఘం అధ్యక్షులు మరియు లక్కవరపుకోట ఎంపీ శ్రీ కేతుల శ్రీనివాసరావు గారు ప్రజలు అభ్యర్థించిన ప్రభుత్వ సేవల యొక్క పత్రాలను అభ్యర్థులకు ఉచితంగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేతుల శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత వారం రోజులుగా ప్రతి గ్రామంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న సురక్ష క్యాంప్ లో భాగంగా 11 అంశాలతో కూడిన ప్రభుత్వ సేవలను ప్రజలకు ఉచితంగా అందిస్తున్న విషయాన్ని వారికి తెలిపే వారికి కావలసిన పత్రాలను రిజిస్ట్రేషన్ చేయించి నేడు వారు అభ్యర్థించిన ప్రభుత్వ సేవల యొక్క పత్రాలను అభ్యర్థులకు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఈ సందర్భంగా 2 విలేజ్ వాలంటీర్లు పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థ పైన అవమానపకరంగా మాట్లాడినందున మల్లివీడు జమ్మదేవిపేట వాలంటీర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీ ఆవల శ్యామల, జేసీఎస్ కన్వీనర్ ఎడ్ల కిషోర్, స్థానిక అదిరెడ్డి అర్జున, బేహర సత్యవతమ్మ, బెదిరెడ్డి వెంకటేష్, అమనాపు శ్రీనివాసరావు, కసిరెడ్డి కృష్ణ, బేహర వరహాల్ బాబు, భోజనంకి ఎరునాయుడు, జామి ఈశ్వరరావు, ఏఎంసీ డైరెక్టర్ కొట్టియాడ శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. నీకు ఇదా చంద్రబాబు, నీకు రాజకీయాలు చేస్తాను, నీకు సింబాబు రోజు రెండు కోట్లు ఇస్తాను.